తదుపరి కర్కాటక రాశి ఈ యొక్క కర్కాటక రాశి జాతకులకు చంద్రుడు అధిపతి ఈ యొక్క చంద్రుడు పంచమ స్థానంలో సంచరిస్తున్న క్రమంలో ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసిన వారికి ఉద్యోగ లాభము ప్రత్యేకంగా సంతాన భాగ్యం కోసం ఎదురు చూస్తున్న వారికి సత్సంతానము శుభ సంతానం కలగడానికి శుభవార్తలు వినడానికి ఇది అత్యంత శుభకాలంగా చెప్పడం జరుగుతుంది ప్రత్యేకంగా తృతీయ స్థానంలో కేతుగ్రహ సంచారం చేత తోడబుట్టిన వారితో సఖ్యతతో మెలగండి ముఖ్యంగా సప్తమ స్థానంలో శుక్రుడు మరియు కుజగ్రహ సంచారం చేత శుక్రమంగళయోగం ఏర్పడుతుంది ప్రత్యేకంగా చతుర్థ లాభాధిపతి అయిన శుక్రుడు మరియు పంచమ రాజ్యాధిపతి అయిన కుజుడితో కలిసి సప్తమ స్థానంలో సంచరించడం వల్ల జీవిత భాగస్వామితో ఎటువంటి వాదోపవాదనలకు వెళ్ళకూడదు ఒకరు సంయోనం పాటించడం వల్ల అన్యోన్య దాంపత్యం ఏర్పడుతుంది కుటుంబంలో మీ యొక్క జీవిత భాగస్వామి సలహా మేరకు ఆచరించే ప్రతిభనులు కూడా శుభం చేకూరుతుంది ప్రత్యేకంగా అష్టమ స్థానంలో ఈ యొక్క లగ్నాధిపతి అయిన చంద్రుడు స్థా పంచమ స్థానం నుంచి అష్టమ స్థానంలోకి మారుతున్న క్రమంలో వారం చివరిలో కొంత మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ప్రత్యేకంగా రవి బుధులు అంటే ద్వితీయాధిపతి అయిన రవి తృతీయ వ్యయాధిపతి అయిన బుధుడితో కలిసి అష్టమాధిపతితో స్థానంలో సంచరించడం చేత ముఖ్యమైన విషయాలలో తొందరపాటు పనికిరాదు ఈ వారం నూతన వ్యాపార ప్రయత్నాలు కానీ వృత్తి ఉద్యోగాలలో కానీ నూతనంగా ఆలోచించే ఆలోచనలకు కార్యరూపం దాల్చవు అనే విషయాన్ని తెలుసుకొని నడుచుకోవాలి మీరు ఇప్పటివరకు ఏదైతే చేస్తున్నారో దాన్నే కొంతకాలం కొనసాగించేలా ప్రయత్నం చేయాలి ప్రత్యేకంగా భాగ్యస్థానంలో రాహుగ్రహ సంచారము మరియు ఏడవ తారీఖు తర్వాత బుధుడు కూడా భాగ్యంలోకి మారుతున్నాడు కాబట్టి వ్యధిపతి అయిన బుధుడు భాగ్యస్థానంలో కొంత నూతన వ్యాపార ప్రయత్నాలకు సంబంధించి శుభం చేకూరుస్తాడు అన్న విషయాన్ని గమనించవచ్చు అదేవిధంగా భాగ్యాధిపతి అయిన గురువు రాజ్యస్థానంలో సంచరిస్తున్న క్రమంలో రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్న వారికి చేసిన వారికి నూతన ఆలోచనలన్నీ ప్రజల సహాయ సహకారాలతో చక్కగా దోహదపడతాయి ఉన్నతమైన పదవీ యోగ్యతను పొందడానికి కూడా ఇది అనుకూలమైన కాలంగా చెప్పడం జరుగుతుంది మొత్తం మీద ఈ రాశి వారికి ప్రత్యేకంగా నాలుగు గ్రహాలు సంచరిస్తున్నారు రవి బుధుడు శుక్రుడు శని సంచారం ఈ నాలుగు రాసులకు సంబంధించిన పరిహారాలు తప్పనిసరిగా ఆచరించాలి లేదా ప్రతిరోజు నవగ్రహ ప్రదక్షిణ చేస్తూ ఓం ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ గురుశుక్ర రాహవే రాహవేకేతవే నమ అని నవగ్రహ ప్రార్థనా శ్లోకాన్ని పఠిస్తూ తొమ్మిది ప్రదక్షిణను ప్రతిరోజు ఆచరించాలి అలా చేయడం వల్ల మీ జీవితానికి సంబంధించి చేస్తున్న ప్రయత్నాలలో ఆర్థిక పరంగా కానీ కుటుంబ పరంగా కానీ లేదా మీరు ఎంచుకున్న రంగాలలో ఏ సమస్యలున్నా తొలగిపోయి దైవ బలంతో ఉన్నతమైన జీవితాన్ని పొందడానికి కారణమవుతుంది కాబట్టి చక్కగా ఆచరించండి ఆనందకరమైన జీవితంలో జీవించండి